స్థాయిలో మందు ఒంటెలాగా తాగాలి ఇండియన్ రెస్టారెంట్ లో ఇండియన్ సర్వర్ వై ఉండి ఒక ఇండియన్ తాగుతున్న ఫారెన్ లిక్కర్ వెలగబస్తావా మిస్టర్ నిన్నే ఏంటి అలుక్కు అలుక్కే అలుక్ లోని ఒపీనియన్ ఏంటి నా మీద दूके अंदर महामहुलु अंदर की नमस्कार सर नेन तप्पुकी नन्नु अपालजी चेप्पमन्नारा एमनि चेप्पनि सर ओ सर्वर कुर्राणि मैकोलो चंप मीद कोडिते अतनु लेवदीशानु अदने चेसिन तप्पु पेद्दोलंता नादे तप्पु अंटारु तप्पकुंडा अपालजी चेप्पानु सर एक्सपेक्टेड सर मीरंदरु मेधावुलु विद्यावंतुलु इंडियालो पुट्टि इंडियालो पेरिगि इंटरनेशनल गा एदिगिनोळ्ळु मी पिल्ललु फारिन् वेळ्तारु फारिन् लो चदुवुतारु అక్కడ ఉద్యోగాలు తెరబడతారు వాళ్ళకి మీరు ఎనక నుండి గైడ్ చేస్తారు అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ డబ్బుతో పలుకుబడితో సాల్వ్ చేస్తారు ఇక్కడికి వచ్చే కుర్రాళ్ళు ఇండియాలో చదువు లేక పనులు లేక తిండి లేక ఇల్లు గడవక బతుకు తెరు కోసం అప్పులు చేసి దగాపడి ఇక్కడికి వస్తారు నానేవాళ్ళు లేక ఈ వాతావరణం పడక ఎండకి ఎండిపోతూ చచ్చిపోతూ బతుకుతుంటారు సార్ అలాంటి వాడిని మీ దేశం కుర్రాణ్ణి మీ బిడ్డ లాంటి వాడిని ఆయన తాగి కొట్టారు సార్ దీనికి మీరందరూ కలిసి ఆయనకి అపాలజీ చెప్పన్నారు ఓకే నేను చేసిన తప్పుకి అపాలజీ చెప్తాను కానీ ఆయన చేసిన తప్పుని ఆయన దిద్దుకుంటారండి ఎలా దిద్దుకోవాలో నేను చెప్తాను ఇండియాలో ఇలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే ఇక్కడికొచ్చి బాధపడక్కర్లేదు సార్ చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఫారెన్ టూర్ వెళ్తూ వాళ్ళ సరదాల కోసం లక్షల లక్షలు ఇచ్చి అమ్మాయిలు తీసుకెళ్తారు 15 వేలతో వాళ్ళ ఇండియాకి తీసుకెళ్లొచ్చు वीसा चलक पास नाना बाधल पड़ता कुर्रवा वाल अम्मा दीकें सर लक्षल को देवड़ उड़ी कना कुर्रवा इंडिया की पंपी सर अंत पुण्य वस्तु वालुबल टाइम वेस्ट ना मन तो माड़ चपेन ना क्षमी इलांट वाली हेल्प मिस्टर I want to speak 2 minutes. Friends, నేను చేసిన తప్పు ఏంటో నాకు బాగా అర్థమైంది. నా తప్పు నాకు ధైర్యంగా చెప్పినందుకు ఇతనికి నేను థాంక్స్ చెప్తున్నాను. నేను కొట్టిన సర్వర్కి అపాలజీ చెప్తున్నాను. ఇతను చెప్పింది కరెక్ట్. నేను 10 మంది కుర్రాళ్ళని ఇండియా పంపడానికి 2 లక్షలు డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష డొనేట్ చేస్తున్నాను. నేను 1 లక్ష ఇస్తాను. నేను 3 లక్షలు. నిన్ను మళ్ళా చూస్తాను అనుకోలేదే ఇదిగో ఈనదై వల్లే మళ్ళా ఇక్కడికి వచ్చాను 100 ఏళ్ళు సల్లగా ఉండయ్యా ఆ ఎడార్లోనే అయిపోతాను అనుకున్నానే ఈనే మనల్ని ఇలా కలిపింది మా బిడ్డకి నీ పేరే పెట్టుకుంటామన్నా అయ్యా ఈ సాబ్ లోగోకి వచ్చేసే మే యహా తక్ పోంచా అల్లా ఆప్కా భలా కరేగా భయ్యా ఈ ప్రేమలు ఆ స్పెషల్ సెంటిమెంట్స్ ఏ ఇండియా అంటే ఇండియా ఇస్ గ్రేట్ మేరా భారత్ మహాన్ ఐ లవ్ ఇండియా ఆనందంలో నేను మందు మానేస్తున్నాను నీ మాట మంచితనంతో అక్కడ వాళ్ళని కదిలించావు వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చావు వీళ్ళని ఇలా చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతున్నాయి ఎంత ఎదిగిపోయావయ్యా సార్ నా మీద మా వాళ్ళ మీద పడ్డ నింద మాపుకోవాలి సార్ నేను మళ్ళీ కలుస్తాను సార్ గాడ్ బ్లెస్ థాంక్యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ వస్తాను సార్ వాసు వీళ్ళందరూ చూస్తుంటే మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు
మన ఊరేల్దాం లేదరా ముందు మన మీద పడ్డ మచ్చ మాపుకోవాలి రంగాచారి నువ్వు శ్రీకాకుళం వెళ్ళు అలాగే మేము ఆ కవిగారి సంగతి చూసుకొని వస్తాం ఉపకారములోన కలముకును ముంచి సినిమాకునే కథలు రాసి పోసి సోంబాబు నువ్వు ఇక్కడికి నేనే జైలు నుంచి వచ్చా జామకాయ ముక్కలు తిన్నామని బాగుంది డబ్బులు ఇచ్చే కొన్నావా దుబాయ్ నుంచి వచ్చారు నువ్వు పంపించడోళ్ళే ముక్కలు బాగున్నాయరా తీసుకోండి మమ్మల్ని దొంగల్ని చేస్తావరా కుక్క కరిచింది కదా అని కుక్కని మనం కరవకూడదురా చెప్పుతో వీడే సార్ ఆ విగ్రహాలు దొంగతనం కేసు నా పైన మోపింది వీడే సార్ నా ఫ్రెండ్స్ ని దుబాయ్ పంపించింది కూడా వీడే సార్ సార్ నేను మంచివాడని మీరెంతో రిస్క్ తీసుకొని నన్ను జైల్లో నుంచి బయటికి తీసుకొచ్చారు మీ మీద నమ్మకంతో మా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చాను మీరు పెద్ద మనసు చేసుకొని మా వాళ్ళకి హెల్ప్ చేయండి సార్ మీ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి వీడే కారణం సార్ వీడే మమ్మల్ని భయపెట్టి దుబాయ్ పంపించాడు అక్కడ తిండి లేక ఉద్యోగాలు లేక నానా వస్తలు పడ్డాం సార్ ఎవడరా నువ్వు కవిని రచయితని మరి తెల్ల కాగితాలు ఖరాబ్ చేయక వాళ్ళ ఫ్యూచర్ ఎంత ఖరాబ్ చేశావు ఆ విగ్రహాలు ఎక్కడా నాకు తెలియదు నీకు తెలుసు అని నాకు తెలుసు ఆ విగ్రహాల దొంగతనం ఎలా జరిగిందో వర్ణించి చెప్పాలి లేకపోతే నా టార్చర్ ఏదో కవిత్వం రాసుకునేవాడిని నన్ను వదిలేయండి కవివనే డౌట్ రా చాలా మంది క్రిమినల్స్ కవిత్వం రాస్తూ ఉంటారు టైం వేస్ట్ చేయకుండా అసలు విషయం చెప్పు లేకపోతే నువ్వు రాసిన పుస్తకాలనే చితిగా పేర్చి నీ చేత్తో నీ తల కొరువు పెట్టిస్తా సార్ మా ఊళ్ళో మట్టయ్య సంజీవయ్య అనే వాళ్ళు ఇతని ఆస్తి కాజేయడానికి ఈ దొంగతనం చేయించారు వాళ్ళకి సాయం చేసేందుకు నా కవిత్వం ప్రింట్ చేశారు నీ వెధవ కవిత్వం ప్రింట్ చేయడం కోసం ఇంత వెధవ పని చేస్తావా సరే అక్కడికే వెళ్దాం పద సోంబాబు సార్ నువ్వు కూడా పద ఏయ్ ఎవర్రా ఆ టీవీ సౌండ్ తగ్గించండి పోలీస్ హారన్లు గోలు ఎక్కువైపోయింది టీవీలో పోలీస్ హార్న్ కాదు బావా నిజంగానే పోలీసులు చూడు మట్టయ్య సంజీవయ్య ఆ విగ్రహాలు ఎక్కడ చేర్చారు విగ్రహాలు ఏమిటి చెప్పిందే చెప్పటం విన్నదే వినటం విసుగు నాకు ఏమయ్య కవి చెప్పు విషయం తెలిసిపోయింది విగ్రహాలు ఇచ్చేయండి నువ్వు దేని గురించి చెప్తున్నావు వాళ్ళు ఎందుకు వచ్చారు రాయ్ తండ్రిని చాటే తనటం తప్పు చేసుకుంటూ పట్టుకుంటున్న అలవాటేరా ఆ విగ్రహాలు ఎవరికైనా నమ్మితే చెప్పండి లేదా ఎక్కడైనా దాస్తే తెచ్చేవండి నువ్వేం చెప్తున్నావో మాకు అర్థం కావడం లేదు స్టేషన్కి తీసుకెళ్లి మక్కలేర తీస్తే చెప్తారా అన్యాయంగా ఈ కుర్రని జైలుకు పంపించారు వాళ్ళు దుబాయ్లు కష్టపడేట్టు చేశారు ఇదిగో 1 మినిట్ టైం వేస్తున్నాను ఆలోచించుకోండి మర్యాదగా తప్పొప్పుకున్నారా సరే సరే లేకపోతే ఇద్దరు ఎన్కౌంటర్ అయిపోతారు ఏకలతో పోయేదానికి పేకల దాకా తెచ్చుకోకండి ఒప్పుకోకపోతే చిప్పకూడే మీ మాట విని నేను నాశనం అయ్యాను నా మాట విని మీరన్నారు బాగుపడండి తప్పు మాదే విగ్రహాలు తెప్పిస్తాం వెరీ గుడ్ చూడండి ఊళ్ళో కుర్రాళ్ళు గాలికి తిరుగుతుంటే ఊరు పెద్దలుగా వాళ్ళని మందలించండి మారమని చెప్పండి అంతేగాని ఉచ్చులేసి ఊరి శిక్ష పడేలా చేయకండి మీలాంటి పెద్దల వల్లే ఇలాంటి కుర్రవాళ్ళు జైల్లో మగ్గుతున్నారు జైలుకి వెళ్తున్నారుగా మీకే తెలుస్తుంది అరెస్ట్ చేయండి కమాన్ సోంబాబు ఆల్ ద బెస్ట్ అయ్యా థ్యాంక్ యూ సార్ జీవితంలో అన్ని మంచి పనులు చేస్తూ హాయిగా బతకండి ఓకే థ్యాంక్ యూ సార్ తీసుకురండి ఎలా ఉన్నారా బాబాయ్ దుబాయ్ లో చిక్కున్న మా ఇద్దరిని సోంబాబే రక్షించాడు మా ఇద్దరినే కాదు చాలా మంది రక్షించాడు నీ వాడు మన శ్రీకాకుళం పరువు నిలబెట్టాడు నువ్వు ఇలా రావటం చాలా సంతోషంగా ఉంది సోమయ్య ఆ విగ్రహాలు వచ్చాక ఊరేగిస్తూ మళ్ళీ మీరే గుళ్ళో పెట్టాలి అట్టగినానా డియర్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మీ ఆఫీసులో అటెండర్ గా చేరి మెరకలుగా మారి దుబాయ్ లో దున్ని తన మీద పడిన మత్తును కడిగి స్వచ్ఛమైన ముచ్చెంలా మెరుస్తున్న సోంబాబును ఈ సందర్భంగా అభినందిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ అందుకే ఈ గట్టు మీద ఏర్పాటు చేశాను ఒకప్పుడు సోంబేరిగా ముద్రపడ్డ సోంబాబు ఇప్పుడు స్నేహితులకు సహాయకారి ఊరికి ఉపకారి చూడండి చదువుకోవడానికి బతికించేవాణ్ణి
ఉద్యోగం లేక ఊరికే కూర్చున్నావాని సోంబేరి అంటాం. కానీ అసలు సోంబేరి ఎవరో తెలుసా? తెలీదు సార్. ఎలక్షన్ రోజున ఓటు వేయడానికి సెలవిస్తే పేకాడుతూ ఓటేయని వాడు సోంబేరి. ఎమ్మెల్యే అయి ప్రజలను గురించి పట్టించుకోని వాడు సోంబేరి. అసెంబ్లీలో సెషన్స్ జరుగుతుంటే నిద్రపోయేవాడు సోంబేరి. ఆర్టీసీ రైల్వే టికెట్ కౌంటర్స్ లో నత్తగుళ్ళలాగా తాబేలులాగా టికెట్లు ఇచ్చేవాడు సోంబేరి. ఆఫీసు 10 గంటలకైతే రోజు 11:30 గంటలకు వచ్చేవాడు సోంబేరి. ఫైల్లో తల పెట్టుకుని నిద్రపోయేవాడు సోంబేరి. సంపాదనలో కూడుకుపోయి సంతానానికి సభ్యత సంస్కారాలు నేర్పని తండ్రి సోంబేరి. వృద్ధాశ్రమంలో చేర్చిన తల్లిదండ్రులను నెలకొకసారి కూడా చూడని కొడుకు సోంబేరి. ఇప్పుడు మీరు అలాంటి వాళ్ళు ఆలోచించుకోండి ఒక్కసారి. బైది బై, మా అమ్మాయికి చికాగోలో ఉన్న కుర్రాడితో పెళ్లి సీట్లు అయింది. రేపు 12 తారీఖు పెళ్లి, మీరంతా రావాలి. ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్ ఈనాటి గెస్ట్ సోంబాబుకి ఇస్తున్నాను. సోంబాబు, థ్యాంక్ యూ సార్. సార్, ఇందులో నా ఫోటో. నీ ఫోటో ఏనయ్యా? మా అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని కూడా కామ్ గా ఉండడానికి నేనేమన్నా నీలాగా సోంబేరిని అనుకున్నావా?